హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో మీకు ఆల్రెడీ 2 వీడియోస్ అయితే నేను మీకు షూట్ చేసి అయితే పంపించాను. దట్ ఈస్ దట్ మనకు ఒక చాప్టర్ రన్ అవుతుంది, 2 వీడియోస్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్లో. సో ఆల్రెడీ నేను బేసిక్స్ పాయింట్స్, నెక్స్ట్ ఆల్రెడీ నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి సెకండ్ వీడియో వచ్చేసరికి క్లోరోప్లాస్ట్లో ఎక్కడ నీకు ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది, సో మనకి రియాక్షన్ ఏమేం జరుగుతుంది, సైట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేసి డిస్కస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు 3rd వీడియో వచ్చేసరికి ఏంటి అంటే డిస్కస్ చేయబోయేది, ఓకే, సో ఫస్ట్ మీరు ఫోటోసింథసిస్ అంటే ఏం డిస్కస్ చేసుకున్నాం మనము, బేసిక్స్. ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఫుడ్ ఎక్కడ ప్రిపేర్ అవుతుంది? క్లోరోప్లాస్ట్ లో ప్రిపేర్ అవుతుంది. క్లోరోప్లాస్ట్ లో ప్రిపేర్ అవ్వాలంటే ఎవరు ఉండాలి? పిగ్మెంట్స్ అనే వాళ్ళు ఉండాలి. పిగ్మెంట్స్ గురించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్ ఉన్నాయనేసి మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఎక్కువగా ఏ లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది విబ్జియార్ లో? రెడ్ బ్లూ లైట్, అవునా? సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, ఆల్రెడీ అయిపోయింది. అంటే లైట్ ఉండాలి, లైట్ లో మనకి రెడ్ లైట్ బ్లూ లైట్ ని యూటిలైజ్ చేసుకుంటున్నాము. తర్వాత వచ్చేసరికి క్లోరోప్లాస్ట్ లో పిగ్మెంట్స్ అనేవి ఈ లైట్ ని అబ్జర్వ్ చేసుకుని ఫుడ్ ని ప్రిపేర్ చేస్తుంది అంటున్నాం. అయితే ఈ ఫుడ్ ప్రిపేర్ చేయాలి అంటే మనకి ఇక్కడ రియాక్షన్స్ ఉన్నాయి. ఏంటి? లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్. అంటే లైట్ ఏరియాలో ఏం జరుగుతుంది, డార్క్ రీజియన్ లో ఏం జరుగుతుంది, నేను ఆల్రెడీ ముందు వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. డార్క్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? క్లోరోప్లాస్ట్ లో, ఓకే. క్లోరోప్లాస్ట్ లో మనకి ఇక్కడ థైలకాయిడ్ అనేది ప్రెసెంట్ అయి ఉంది. ఇక్కడ గ్రానా, తర్వాత ఈ ప్లేస్ ఏమన్నా మనము స్ట్రోమా అని చెప్పాను, అవునా? సో ఇప్పుడు స్ట్రోమాలో ఏం జరుగుతుంది, గ్రానాలో ఏం జరుగుతుంది, స్ట్రోమాలో ఏం జరుగుతుంది, గ్రానాలో ఏం జరుగుతుంది అంటే ఇది క్లోరోప్లాస్ట్ కదా, క్లోరోప్లాస్ట్ లో ఎక్కడ ఎవరు నీకు లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటున్నారు, ఎక్కువ లైట్ ఎవరికి అవసరము, ఓకే. సో అందులో చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ లైట్ రియాక్షన్, లైట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే గ్రానాలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందమ్మా? గ్రానాలో జరుగుతుంది. డార్క్ రియాక్షన్ అంటే అర్థం ఏంటి? లైట్ మనకి తక్కువ అవసరము, అర్థమైందా? సో ఆ ఏరియా ఏ ఏరియా అంటే స్ట్రోమా. స్ట్రోమాలో మనకి డార్క్ రియాక్షన్ జరుగుతుంది. కానీ డార్క్ రియాక్షన్ జరగాలి అంటే, అర్థమవుతుందా, డార్క్ రియాక్షన్ జరగాలి అంటే కంపల్సరీగా దానికి ముందు ఏ రియాక్షన్ జరిగి ఉండాలి? లైట్ రియాక్షన్ జరగాలి, ఓకే. లైట్ రా అంటే డే టైం రావాలంటే నైట్ టైం ఉండాలనుకుంటా, నైట్ టైం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డే టైము. సేమ్ మనకి ప్లాంట్స్ లో కూడా అలాగే జరుగుతుంది. అయితే ఇప్పుడు లైట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే గ్రానాలు, డార్క్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే స్ట్రోమా. క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు ప్లాంట్ అనేది ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది, సన్లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సన్లైట్ ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ప్లాంట్ లో లైట్ ని ఎక్కడ వెళ్తుంది, మనకి ఫోటోసింథసిస్ జరుగుతుంది లీఫ్ లో కదా, లీఫ్ లోపల క్లోరోప్లాస్ట్ లో జరుగుతుంది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంది లైట్, లైట్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్ రెండు రాశాను నేను ఇక్కడ. లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్. లైట్ రియాక్షన్ లో ఏం జరుగుతుంది అంటే లైట్ ని యూటిలైజ్ చేసుకొని ఎనర్జీ అనేది ప్రిపేర్ అవుతుంది. ఎనర్జీ అంటే ఏటీపీ, ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్ ఈ రెండు కూడా ఎక్కడ మనకి ప్రిపేర్ అవుతున్నాయి అంటే లైట్ రియాక్షన్ లో జరుగుతుంది. మరి డార్క్ రియాక్షన్ లో ఏం జరుగుతుంది? ఏవైతే ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ అనేది ప్రొడ్యూస్ అయింది కదా, ఆ వాటిని యూటిలైజ్ చేసుకొని, ఏటిని, ఈ ఏటీపీని యూటిలైజ్ చేసుకొని నీకేమవుతుంది, ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఎక్కడ? డార్క్ రియాక్షన్ లో. సో అందుకే ఇక్కడ రాసింది చూడండి, ఇట్స్ డిపెండ్ ఆన్ ప్రోడక్ట్ ఆఫ్ లైట్ రియాక్షన్. మరి లైట్ రియాక్షన్ ప్రోడక్ట్ ఎవరు? ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్. అంటే డార్క్ రియాక్షన్ జరగాలి అంటే ఏం జరగాలి? లైట్ రియాక్షన్ జరగాలి. లైట్ రియాక్షన్ జరిగిన తర్వాత నీకు ఏం జరుగుతుంది అంటే డార్క్ రియాక్షన్ జరుగుతుంది, అప్పుడు నీకు ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది. మరి ఇప్పుడు లైట్ రియాక్షన్ లో ఎనర్జీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆక్సిజన్ కూడా రిలీజ్ అవుతుంది. ఎనర్జీ ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఎనర్జీ రెడీ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి ఆక్సిజన్ అనేది ఫామ్
అవ్వదు, గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి లైట్ ని అబ్జర్వ్ చేసుకున్నారు, క్లియర్. అయితే ఇప్పుడు మనకి లైట్ ని రిసీవ్ చేసుకునేది ఎవరమ్మా, లైట్ ని తీసుకునేది ఎవరమ్మా, ఎవరు తీసుకుంటారు, పిగ్మెంట్స్ తీసుకుంటారు, అంతేనా, ఎవరు తీసుకుంటారు, పిగ్మెంట్స్ తీసుకుంటారు. మరి ఆ పిగ్మెంట్స్ ఏంటి, క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, సి, జాంతోఫిల్, కెరోటినాయిడ్స్, ఇవన్నీ కూడా ఏంటి నీకు, పిగ్మెంట్సే కదా, అవునా. సో ఈ పిగ్మెంట్స్, ఇన్ని పిగ్మెంట్స్ ఉన్నాయి, ఇన్ని పిగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ అన్ని పిగ్మెంట్స్ అనేవి లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటాయా, ఓన్లీ ఒక్కరే, ఒక్క పిగ్మెంటే మనకి లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటారు, క్లియర్. క్వశ్చన్ అర్థమైందా, ఈ అన్ని పిగ్మెంట్స్ అనేవి లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటాయా, ఒక పిగ్మెంటే అనేది లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుందా, అర్థమైందా నేను క్వశ్చన్ చెప్పేది. అయితేనన్నా ఎన్ని టైప్, ఎన్ని రకాలైతే మనకి పిగ్మెంట్స్ అనేవి ఉన్నాయో, ఆ పిగ్మెంట్స్ అన్ని కూడా ఒక్కొక్క పిగ్మెంట్ లైట్ ని అబ్జర్వ్ అయితే చేసుకుంటుంది. మరి పిగ్మెంట్స్ అన్ని ఎవరికి ఇస్తున్నాయి అంటే, క్లోరోఫిల్ ఏకి ఇస్తున్నాయి, ఎవరికి ఇస్తున్నాయి, క్లోరోఫిల్ ఏకి, అంటే ఇటొక హ్యాండ్, ఇటొక హ్యాండ్, అటొక హ్యాండ్, ఇటొక హ్యాండ్, అంటే అన్ని హ్యాండ్లలో నుంచి తీసుకొచ్చుకున్న లైట్ మొత్తం ఎవరికి సబ్మిట్ చేస్తున్నాయన, క్లోరోఫిల్ ఏకి, అవునా. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాం అనుకో, ఫ్యామిలీలో అందరూ ఆన్ చేసే వాళ్ళే ఉన్నారనుకోండి, ఆన్ చేసే వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు ఆన్ చేసుకొని ఎవరి పాటికి వాళ్ళు యూటిలైజ్ చేసేసుకుంటే మనకి ఆ ఫ్యామిలీ మొత్తం ఎలా సర్వైవ్ అవ్వాలి, జాయింట్ ఫ్యామిలీ, ఫ్యామిలీ మొత్తం ఎలా సర్వైవ్ అవ్వాలి, కష్టం కదా. సో అందుకని అప్పుడు ఏం చేస్తారు, ఎవరో ఒకరు రోల్ ప్లే చేసే వాళ్ళు ఉంటారనుకుంటా, ఆ రోల్ ప్లే చేసే వాళ్ళకి ఏం చేస్తారు, వీళ్ళంతా ఆన్ చేసిన అమౌంట్ ఇచ్చారనుకోండి, ఆ రోల్ ప్లే చేసే అతను మొత్తం కలెక్ట్ చేసుకొని ఎంత మనకి ఇంటికి ఎక్స్పెన్సివ్ అయ్యాయి, ఎంత మనం సేవింగ్ చేయాలి, ఎవరికి ఏం అవసరమైనాయి అదంతా చూసుకుంటారనుకుంటా. అలాగే క్లోరోఫిల్స్ కూడా ఏంటి, క్లోరోఫిల్ అన్ని కూడా చాలా ఉన్నాయి, ఆ క్లోరోఫిల్ అన్ని కూడా లైట్ డిఫరెంట్ డిఫరెంట్ లైట్ ని అబ్జర్వ్ చేసుకొని ఎవరికి ఇస్తున్నాయి, క్లోరోఫిల్ ఏకి ఇస్తున్నాయి. మరి క్లోరోఫిల్ అబ్జర్వ్ చేయదా అనుకుంటారు, క్లోరోఫిల్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది లైట్ ని, అబ్జర్వ్ చేసుకొని ఆ తర్వాత మనకి యాంటీనాని ఫామ్ చేస్తుంది. ఏం ఫామ్ చేస్తుంది, యాంటీనాని ఫామ్ చేస్తుంది. ఇప్పుడు మీకు అది డయాగ్రామ్ అయితే నేను వేసి చూపిస్తాను, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, నీకేం చెప్పాను ఇంతకు ముందు, డిఫరెంట్ లైట్స్ అనేవి అందరూ అబ్జర్వ్ చేసుకొని ఎవరికి ఇస్తారన్నాను, క్లోరోఫిల్ ఏకి పాస్ చేస్తారని చెప్పాను. సో ఇప్పుడు చూడండి, మనకి అలాంటివి సిస్టమ్స్ అనేవి టూ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చూద్దాం, దాన్ని ఫోటో సిస్టమ్ అంటాం. దానికంటే ముందు చూడండి, ఇక్కడ ప్లాంట్స్ హ్యావ్ టూ ఫోటో సిస్టమ్స్. ప్రతి ప్లాంట్ కూడా ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి, టూ సిస్టమ్స్ ఉన్నాయి. ఆ టూ సిస్టమ్స్ అనేవి మనకి పిఎస్ వన్, పిఎస్ టూ, బేస్డ్ ఆన్ ద లైట్ అబ్జార్ప్షన్, బేస్డ్ ఆన్ ద లైట్ అబ్జార్ప్షన్. దాన్ని ఇక్కడ చూడండి, వర్ నేమ్డ్ డిస్కవర్డ్ బై దేర్ డిస్కవరీ, వర్ నేమ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఆర్డర్ ఆఫ్ డిస్కవరీ. సో ఇప్పుడు మనకి టూ ఉన్నాయి, పిఎస్ వన్ అండ్ పిఎస్ టూ ప్లాంట్స్ లో. ఏంటివి ఇవి, పిఎస్ వన్, పిఎస్ టూ అంటున్నారా, ఫోటో సిస్టమ్స్ అమ్మా, అంటే లైట్ ని అబ్జర్వ్ చేసుకునేవి మనకి సిస్టమ్స్ ఉన్నాయి, టూ సిస్టమ్స్ ఉన్నాయి, పిఎస్ వన్ అండ్ పిఎస్ టూ. మరి ఇక్కడ క్లోరోఫిల్ ఎక్కడ ఉంది అన్న క్వశ్చన్ అరైజ్ అవుతుంది. సో దాని గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఇప్పుడు పిఎస్ వన్, పిఎస్ వన్ అంటే మాక్సిమం, మాక్సిమం ఎంత లైట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, 700 నానోమీటర్ లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది పిఎస్ వన్. అదే పిఎస్ టూ ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది, 680 నానోమీటర్ ని లైట్ ని రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, సో రిసీవ్ చేసుకుంటుంది మనకి లైట్ అనేది ఎంత రిసీవ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు పిఎస్ వన్ అంటే ఎవరెవరు వస్తారు, రియాక్షన్ సెంటర్ వస్తారు, అలాగే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్. హార్వెస్ట్ అంటే ఏంటి, కట్ చేయడం, అవునా. ఇక్కడ ఎవరిని కట్ చేస్తున్నారు, లైట్ ఎలా కట్ చేస్తున్నారు చూడండి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్ అన్ని కూడా, ఇదొక పిగ్మెంట్, ఇదొక పిగ్మెంట్, ఇదొక పిగ్మెంట్, ఇదొక పిగ్మెంట్, పిగ్మెంట్, పిగ్మెంట్స్ అన్ని కలిసి, అంటే ఇప్పుడు ఏం చేస్తుంది, ఒక్కొక్క పిగ్మెంట్ లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అందరూ ఒక్కరే ఒక లైట్ ని అబ్జర్వ్ చేసుకోకుండా, ఒక్కరు కాకుండా రిమైనింగ్ మిగిలిన వాళ్ళందరూ కూడా లైట్ ని అబ్జర్వ్ చేసుకొని
సో ఎవరికి ఇస్తుంది? సెంటర్ కి ఇస్తుంది. దాన్ని క్లోరోఫిలియే రియాక్షన్ సెంటర్ అంటారు. ఆ క్లోరోఫిల్ రియాక్షన్ సెంటరే తర్వాత ఏమవుతుంది, నీకు రిమైనింగ్ ఫంక్షన్ జరగడానికి రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు పిఎస్ వన్ లో ఎవరు ఉండాలి? రియాక్షన్ సెంటర్ అంటే 700, అలాగే యాంటీన్ అంటే ఇది. ఓకే, సో అలాగే పిఎస్ టూ లో వచ్చేసరికి 2 మెంబర్స్, దట్ ఈస్ 680 లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే ఇక్కడ కూడా ఎల్హెచ్సి అనేది ఉంటుంది. అంటే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ లో మీకు పిగ్మెంట్స్ అనేవి 100 పిగ్మెంట్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి, లేదు 200-300 చాలా ఉంటాయి. అలాగే ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఆ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అనేది లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే డిఫరెంట్ పార్ట్స్ కి మీకు ఇక్కడ మెకానిజం రన్ అవ్వడానికి రోల్ ప్లే చేస్తుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి, పిఎస్ వన్ అండ్ పిఎస్ టూ. మరి టూ పిగ్మెంట్స్, ఈ టూ ఫోటో సిస్టమ్స్ అనేవి నీకు లైట్ ని అబ్జర్వ్ చేసుకొని ఏం మెకానిజం చేస్తున్నాయి? ప్రతి ప్లాంట్ లోనూ రెండు ఉన్నాయి, పిఎస్ వన్ అండ్ పిఎస్ టూ. ఇంతకుముందు చెప్పా పిఎస్ ఇప్పుడు మీకు లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్. మరి లైట్ రియాక్షన్ లో ఈ పిఎస్ వన్ పిఎస్ టూ ఏం చేస్తుంది? అర్థమైందా? లైట్ రియాక్షన్ లో ఈ పిఎస్ వన్ పిఎస్ టూ ఏం చేస్తుంది, ఎలా లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది, అలాగే మీకు లైట్ రియాక్షన్ లో ఏం ప్రొడ్యూస్ అవుతుంది అన్నాను, ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పాను, అవునా? సో ఇప్పుడు మనము లైట్ రియాక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దట్ ఈస్ అ సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్, సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ గురించి ఇప్పుడు నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఓకే ఓకేనా? సో ఇప్పుడు మనం లైట్ రియాక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం కదా. లైట్ రియాక్షన్ లో సైక్లిక్ నాన్ సైక్లిక్ రెండు వస్తాయని చెప్పాను కదా. వెళ్లే ముందు అందులో ఏమేం జరుగుతాయో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ లైట్ రియాక్షన్ లో ఏం జరగాలి, లైట్ ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, సో లైట్ ఇక్కడ సన్ లైట్ ఉంది, సన్ లైట్ నుంచి లైట్ అనేది అబ్జర్ప్షన్ అయ్యింది. ఓకే, లైట్ అబ్జర్వ్ అయిన తర్వాత ఏం జరగాలి, ఆక్సిజన్ అనేది స్ప్లిట్ అవ్వాలి. ఏమవ్వాలి, ఆక్సిజన్ అనేది స్ప్లిట్ అవ్వాలి, సారీ వాటర్ అనేది స్ప్లిట్ అవ్వాలి, వాటర్ అనేది స్ప్లిట్ అవ్వాలి. ఆక్సిజన్ కాదు నానా, వాటర్ అనేది స్ప్లిట్ అవ్వాలి. వాటర్ స్ప్లిట్ అయితే నీకేం రిలీజ్ అవుతుంది, ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. వాటర్ స్ప్లిట్ అయితే ఏమవుతుంది, ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. అంటే అబ్జర్ప్షన్ చేసుకున్న తర్వాత వాటర్ ఏమవుతుంది నానా, మీకు ఆక్సిజన్ అనేది ఇదిగో ఫార్ములా. సో 4 ప్రోటాన్స్, 4 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి, అలాగే ఆక్సిజన్ కూడా రిలీజ్ అవుతుంది. అంటే నీకు ఆక్సిజన్ స్ప్లిట్ అవడం వల్ల ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, అలాగే ఆక్సిజన్ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి. అంటే ఒక వాటర్ మాలిక్యూల్ బ్రేక్ అయితే మీకు రిలీజ్ అవుతున్నాయి ఇవన్నీ. అంటే ఫస్ట్ లైట్ అబ్జర్వ్ చేసుకోవాలి, అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వాటర్ స్ప్లిట్ అవ్వాలి, స్ప్లిట్ అయితే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. మరి ఆక్సిజన్ రిలీజ్ అయితే ఏం జరుగుతుంది, ఇదిగోండి ఆక్సిజన్ రిలీజ్ అయింది, ఆక్సిజన్ రిలీజ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే లైట్ రియాక్షన్ లో జరగాల్సింది స్టెప్ ఏంటి, ఫస్ట్ లైట్ ని అబ్జర్వ్ చేసుకోవాలి, అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వాటర్ మాలిక్యుల్ అనేవి స్ప్లిట్ అవ్వాలి. ఎందుకు స్ప్లిట్ అవ్వాలంటే మనకి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అనేవి అవసరం కాబట్టి, సో స్ప్లిట్ అవ్వాలి. దాంతోపాటు ఆక్సిజన్ కూడా ఎసెన్షియల్ కాబట్టి, ఆక్సిజన్ దేనికి, ఏటీపీ అనేది ఫామ్ అవ్వాలంటే ఆక్సిజన్ కూడా అవసరం కాబట్టి. ఓకే, సో వీటి కోసం మనకి ఏం జరగాలి అంటే లైట్ రియాక్షన్ అనేది కంపల్సరీగా ఇవన్నీ జరగాల్సిందే లైట్ రియాక్షన్ లో. ఓకే, సో లైట్ రియాక్షన్ లో ఇప్పుడు మనం 2 స్టెప్స్ చెప్పుకుంటున్నాం, దట్ ఈస్ అ సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్. నాన్ అంటే ఏంటి, రౌండ్ గా లేకపోవడం, అవునా? సైక్లిక్ అంటే ఏంటి, రౌండ్ గా ఉండడం. ఏంటి మేడం ఇక్కడ రౌండ్ ఉన్నాయా, రౌండ్ లేవా అంటే లేదు నాన్న. మెకానిజం జరిగేటప్పుడు మనకి చూడడానికి షేప్ లో ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ అన్ నెక్స్ట్ వన్ నాన్ సైక్లిక్ అండ్ సైక్లిక్. ఓకేనా? సో ఇప్పుడు నాన్ సైక్లిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, నేను టోటల్ గా ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్ లో 2 పాయింట్లు. ఫస్ట్ లైట్ ని అబ్జర్వ్ చేసుకోవడం. లైట్ ని ఎవరు అబ్జర్వ్ చేసుకుంటారు, పిగ్మెంట్స్ అబ్జర్వ్ చేసుకుంటారు, అవునా? పిగ్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, థైలాకోయిడ్ మెంబ్రేన్ మీద ఉన్నాయి. థైలాకోయిడ్ మెంబ్రేన్ ఎక్కడుంది,
క్లోరోప్లాస్ట్ లో ఉంది. క్లియర్? మరి లైట్ అబ్జర్వ్ చేసుకుంటే ఏం జరుగుతుంది? లైట్ అబ్జర్వ్ చేసుకున్నాక లైట్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి, పిఎస్ వన్ అండ్ పిఎస్ టూ. మరి అబ్జర్వ్ చేసుకుని ఏం చేస్తాయి? ఎనర్జీని ప్రిపేర్ చేస్తాయి. ఏం చేస్తాయి నాన్న? లైట్ ని అబ్జర్వ్ చేసుకుని ఏం చేస్తున్నాయి? ఎనర్జీని ప్రిపేర్ చేస్తున్నాయి. సో ఎలా ప్రిపేర్ చేస్తున్నాయి ఇప్పుడు చూడండి. ఇదిగో చూడండి, లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. ఓకే, సో లైట్ ని అబ్జర్వ్ ఫస్ట్ ఎవరు అబ్జర్వ్ చేసుకుంటున్నారు? పిఎస్ టూ, లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అని చెప్పాను చూడండి. సో అందులో పిఎస్ టూ కాంప్లెక్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయనుకుంటా. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంది. అయితే కావలసినంత లైట్ అంటే పవర్ ఎక్కువైపోయింది. పవర్ ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది? ఇమ్మీడియట్ గా పవర్ ని మళ్ళీ భరించలేక పంపించేస్తాం కదా. అలాగే లైట్ ని అబ్జర్వ్ చేసుకుంది, ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయ్యాయి. ఈ ఎలక్ట్రాన్స్ ని మళ్ళీ పంపించేసింది. ఆ రిసీవ్ చేసుకునేది ఎవరు? ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? ఎలక్ట్రాన్ యాక్సెప్టర్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. యాక్సెప్టర్ తీసుకున్న తర్వాత ఇక మళ్ళీ సెండ్ చేయాలనుకుంటే, తీసుకున్న తర్వాత మనం పంపించకుండా ఉండకూడదు అనుకుంటా. ఓకే, సో యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత ఏమైంది నాన్న? ఇక్కడ తర్వాత ఇదిగోండి, ఏటీపీ అండ్ ఎన్ఏ. ఇక్కడ ఏటీపీ అనేది ఫామ్ అవుతుంది చూడండి. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా నీకేమవుతుందంటే, ఎలక్ట్రాన్ ని తీసుకొని, ఎలక్ట్రాన్స్ ని తీసుకొని ఏం ప్రిపేర్ అయింది? ఏటీపీ ప్రిపేర్ అయ్యింది. అదేగా మనం చెప్తుంది, లైట్ రియాక్షన్ లో ఏం ప్రిపేర్ అవుతుంది? ఏటీపీ. ఇంకోటి ఏం ప్రిపేర్ అవ్వాలి? ఎన్ఏడిపిహెచ్. ఇదిగోండి, ఏటీపీ ప్రిపేర్ అయింది, మళ్ళీ లైట్ అబ్జర్వ్ అయింది. లైట్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిఎస్ వన్ కూడా మళ్ళీ అబ్జర్వ్ చేసుకుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఫెరిడాక్సిన్, ఇదిగోండి ఎఫ్డి అంటే ఫెరిడాక్సిన్. సో ఫెరిడాక్సిన్ రిడక్టేజ్ జరగడం వల్ల నీకేం జరుగుతుందంటే, ఎన్ఏడిపిహెచ్ అనేది ఫామ్ అయింది. ఏం ఫామ్ అయింది? ఎన్ఏడిపిహెచ్ అంటే నాన్ సైక్లిక్ లో, నాన్ సైక్లిక్ లో ఎవరు ప్రిపేర్ అయ్యారు? ఏమయ్యింది? ఎలక్ట్రాన్స్ ని అబ్జర్వ్ చేసుకుంది. ఓకే, ఏటీపీ ప్రిపేర్ అయ్యింది అంటే ఏటీపీ ప్రొడ్యూస్ అయ్యింది. అలాగే ఎన్ఏడిపిహెచ్ అనేది ప్రొడ్యూస్ అయింది. కానీ ఇక్కడ ఎలక్ట్రాన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో రియాక్షన్ ఉంది చూడండి అమ్మా. వాటర్ అనేది స్ప్లిట్ అవుతుంది. నేను అందుకింద స్ట్రిప్స్ చెప్పా, లైట్ అబ్జర్వ్ చేసుకోవాలి, వాటర్ స్ప్లిట్ అవ్వాలి. తర్వాత ఏమవుతుంది? నీకు ఆక్సిజన్ అనేది ఫామ్ అవుతుంది. ఆక్సిజన్ ఫామ్ అవడం వల్ల ఏమైంది? ఏటీపీ అని డిపిహెచ్ అనేది ఫామ్ అయింది. చూడండి, లైట్ అబ్జర్వ్ అయింది, వాటర్ స్ప్లిట్ అయింది, ఫోర్ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్స్ తీసుకుంది. మరి ప్రోటాన్స్ ఎక్కడికి వెళ్తాయి? థైలాకోయిడ్ లూమెన్ లోకి వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయి? లూమెన్ లోకి. సో ఇక్కడ ఆక్సిజన్ రిలీజ్ అయింది. ఇదిగో చూడండి, ఆక్సిజన్ కూడా రిలీజ్ అయింది. క్లియర్? సో మనం స్టెప్స్ ఏవైతే చెప్పుకున్నామో అన్ని వచ్చాయి చూడండి. అయితే ఇది చూడడానికి ఎలా ఉంది అంటే, ఒక జెడ్ లాగా ఉంటుంది. జెడ్ చూడటానికి మనకి జెడ్ లాగా ఉంటుంది. ఓకే, ఎన్ అనుకుంటారు, అలా అనుకుంటారు. సో ఇలా మీరు మామూలుగా ఇలా చూసుకుంటే జెడ్ లాగా ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటారు అంటే జెడ్ స్కీమ్, జెడ్ స్కీమ్ అంటారు. అలాగే ఇక్కడ నాన్ సైక్లిక్ లో ఏ సిస్టమ్స్ ఉన్నాయి అంటే, టూ సిస్టమ్స్ ఉన్నాయి. దట్ ఈస్ అ పిఎస్ వన్ అండ్ పిఎస్ టూ అనేది రెండు కూడా రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఏం ప్రిపేర్ అవుతుంది యూటిలైజ్ చేసుకోవడం వల్ల అంటే, ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్ అనేది ప్రిపేర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఏమవుతుంది, నేను స్ప్లిట్ అవుతుంది అన్నాను, వాటర్ స్ప్లిట్ అయింది కాబట్టి దాన్ని ఏమన్నారంటే ఫోటోలైసిస్. ఫోటోలైసిస్, లైసిస్ అంటే ఏంటి? బ్రేక్ అవడం. ఎవరు బ్రేక్ అవుతున్నారు? వాటర్ బ్రేక్ అవుతుంది. వాటర్ బ్రేక్ అవడం వల్ల ఇది ఎక్కడ జరుగుతుంది? పిఎస్ టూ దగ్గర జరుగుతుంది. అక్కసెట్ పిఎస్ టూ కాదు, పిఎస్ వన్ దగ్గర కాదు. మళ్ళీ బిట్ అడుగుతున్నానా, పిఎస్ టూ దగ్గర నీకు స్ప్లిట్ అవుతుంది, పిఎస్ వన్ దగ్గర కాదు. అలా స్ప్లిట్ అవడం వల్ల ఏమైందమ్మా? ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ నేను నోట్ చేశాను చూడండి, నాన్ సైక్లిక్ ఫోటో. ఫోటో అంటే ఏంటి? లైట్. ఫాస్ఫారిలేషన్, ఫాస్ఫారిలేషన్ మీనింగ్ ఏంటి? ఒక ఫాస్ఫేట్ అనేది యాడ్ అవ్వడం. ఒక ఫాస్ఫేట్ అనేది యాడ్ అవ్వడం, అడిషన్ ఆఫ్ ఫాస్ఫేట్. అడిషన్ ఆఫ్ ఫాస్ఫేట్ ఇక్కడ చూడండి, పిఏ యాడ్ అయింది, ఇక్కడ యాడ్ అయింది. సో ఒక ఫాస్ఫేట్ యాడ్ అవ్వడం వల్ల నీకేమవుతుంది? ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది.
ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది నాన్ సైక్లిక్ మెకానిజం, నాన్ సైక్లిక్ మెకానిజం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మా సైకిల్. సో అంటే ఇక్కడ నీకు ఒక సర్కిల్ లాగా ఏమీ ఉండదు, నన్ను సర్కిల్ లాగా అయితే ఏమీ ఉండదు, ఇది నాన్ సైక్లిక్. నెక్స్ట్ వన్ లైట్ రియాక్షన్ లో లాస్ట్ వన్ వచ్చేసరికి సైక్లిక్ ఫోటో ఫాస్ఫారిలేషన్, పేర్లోనే ఉంది ఇది, కానీ అర్థమైతే డెఫినెట్ గా నీకు సైక్లిక్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఓకేనా? సో ఇప్పుడు సైక్లిక్ ఫోటో ఫాస్ఫారిలేషన్ ఇప్పుడు చూడండి, సింపుల్ లైట్ పిఎస్ వన్ అబ్జర్వ్ చేసుకుంది, ఇక్కడ ఓన్లీ పిఎస్ వన్ నే ఉంటుంది నాన్న, పిఎస్ టూ ఆబ్సెంట్. పిఎస్ వన్ మీకు నాన్ సైక్లిక్ లో రెండు చెప్పా, పిఎస్ టూ పిఎస్ వన్, అవునా? సో ఇక్కడ ఓన్లీ పిఎస్ వన్ ఏ ఉంటుంది, లైట్ అబ్జర్వ్ చేసుకుంది, నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ అనేవి రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకున్న తర్వాత ఏం ఫామ్ అయింది అంటే ఏటీపీ, ఏం ఫామ్ అయింది ఏటీపీ. ఇక్కడ ఎన్ఏడిపిహెచ్ అనేది ఫామ్ అవ్వదు, ఓన్లీ ఏటీపీ ఫామ్ అయింది. చూడండి ఇది సైకిల్, లైట్ అబ్జర్వ్ చేసుకున్నది, ఎలక్ట్రాన్ రిసీవ్ చేసుకుంది, మళ్ళీ పిఎస్ వన్ మళ్ళీ, అంటే ఒక సైకిల్ లాగా జరుగుతుంది కాబట్టి దీన్ని సైక్లిక్ ఫోటో ఫాస్ఫారిలేషన్. కానీ ఇక్కడ వాటర్ అనేది స్ప్లిట్ అవ్వదు, వాటర్ అనేది స్ప్లిట్ అవ్వదు. ఎందుకు? వాటర్ ఎక్కడ స్ప్లిట్ అవుతుంది, 680 దగ్గర కదా వాటర్ స్ప్లిట్ అయ్యేది. మరి ఇక్కడ నేను ఎంత వేసాను, పి 700 కదా, మరి 700 దగ్గర నానోమీటర్ దగ్గర నీకు వాటర్ అనేది స్ప్లిట్ అవ్వదు అనుకుంటా. వాటర్ స్ప్లిట్ అవ్వకపోతే ఇంకేం రిలీజ్ అవ్వదు, ఆక్సిజన్ అనేది రిలీజ్ అవ్వదు. క్లియర్? ఓకే, అవే ఇక్కడ రాసం చూడండి, నో స్ప్లిటింగ్ ఆఫ్ వాటర్, ఓన్లీ ఏటీపీ ఇస్ ప్రిపేర్డ్, ఎన్ఏడిపి ఇస్ అడ్ ఆబ్సెంట్. అయితే ఇది మొత్తం రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది, స్ట్రోమా లామెల్లాలో జరుగుతుంది, స్ట్రోమా లామెల్లాలో జరుగుతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా చూడండి అన్న, సైక్లిక్ నాన్ సైక్లిక్, సైక్లిక్ నాన్ సైక్లిక్. సైక్లిక్ లో ఓన్లీ P700 పిఎస్ వన్ ఏ ప్రెసెంట్ అయి ఉంటుంది, నీకు నాన్ సైక్లిక్ లో రెండు ఉంటారు, పిఎస్ వన్ అండ్ పిఎస్ టూ. అక్కడ ఎన్ఏడిపిహెచ్ కూడా ప్రిపేర్ అవుతుంది, ఇక్కడ ఎన్ఏడిపిహెచ్ అనేది ప్రిపేర్ అవ్వదు. సో ఇవి లైట్ రియాక్షన్స్ లో, అంటే నీకు ఎక్కడ చూసుకున్నా కూడా హైయెస్ట్ అమౌంట్ ఎవరు ప్రిపేర్ అయ్యారమ్మా, ఏటీపీ అనేది ప్రిపేర్ అయింది. ఎవరు ప్రిపేర్ అయ్యారు, ఏటీపీ. ఈ ఏటీపీని ఎవరు తీసుకుంటారు అని చెప్పాను స్టార్టింగ్ లో, డార్క్ రియాక్షన్ జరగాలి కదా, అంటే ఫుడ్ ప్రిపేర్ అవ్వాలి కదా నాన్న, ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు ఈ ఎనర్జీని తీసుకొని ఎవరు ప్రిపేర్ చేస్తున్నానా, ఎన్ఏడిపిహెచ్ అనేది ప్రిపేర్ తీసుకొని ఫైనల్ గా నీకు ప్రిపేర్ అవుతుంది ఎవరు అంటే ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది. అంటే ఏటీపీని ఎన్ఏడిపిహెచ్ ని రెండింటిని వాడేసుకుంటుంది, అంటే హైయెస్ట్ అమౌంట్ ఎక్కువగా నీకు ఫామ్ అయింది ఎవరు అంటే ఏటీపీ. ఏటీపీని యూటిలైజ్ చేసుకొని ఫైనల్ గా నీకేం ఫుడ్ ప్రిపేర్ అవుతుంది అంటే ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది, డార్క్ రియాక్షన్. అయితే ఇప్పుడు మీకు ఇంత ముందు చెప్పినాను మీకు ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్స్ నాన్ సైక్లిక్ తీసుకుంది, ప్రోటాన్స్ ఎక్కడికి వెళ్తాయన్నాను, తైలకాయ లూమెన్ కి వెళ్తాయన్నాను. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కీమోసింథసిస్, ఆ టాపిక్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. తర్వాత డార్క్ రియాక్షన్ అనేది మీకు డిస్కస్ అయితే చేస్తాను. ఓకేనా, బై.